हेलो फ्रेंड्स, वेलकम टू सुवर्ण पुस्तकम। इवाल सिंपल गा ईजी गा फास्ट गा अयिपोये वाइट सॉस पास्ता एला चेयालो चूद्दाम। मुंदुगा ओक पैन लो ओक टेबल स्पून दाका बटर वेसुकोनी दांट्लो सन्नगा तरिगिन वेल्लुल्ली, सन्नगा तरिगिन उल्लिपाय मुक्कलु ओक मीडियम साइज अयिते सरिपोतुंदि तीसुकोनि लाइट गा वेयिंचंडि, एक्कुव वेयिंचाल्सिन अवसरं लेदु। इप्पुडु మీకు కావాల్సిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు। నేనైతే ఇక్కడ రెడ్ యెల్లో గ్రీన్ పెప్పర్స్ ఇంకా బ్లాంచ్డ్ బ్రోకలీ, బ్లాంచింగ్ అంటే బాయిల్ అవుతున్న వాటర్లో బ్రోకలీ వేసుకొని ఒక్క 2 మినిట్స్ బాయిల్ చేసి మళ్ళీ తీసుకొని చల్ల నీళ్ళలో వేసుకోవాలి, దాన్ని బ్లాంచింగ్ అంటారన్నమాట। అలా వేసి ఒక్క 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి। ఇప్పుడు దీంట్లో వికీ ఫీల్డ్ పాస్తా సాస్ చీజీ క్రీమీ మిక్స్ తీసుకొని ఒక ప్యాకెట్ తీసుకొని వేసుకోవాలి। వేసుకున్న తర్వాత మరొక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి। యాక్చువల్లీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ప్యాకెట్ మీద ఉంటాయి, అది ఫాలో అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది। యాక్చువల్లీ వైట్ సాస్ చేసుకోవడానికి పెద్ద టైం పట్టదు, కానీ ఉండలు కట్టకుండా అది క్రీమీ టెక్స్చర్ లో రావడానికి మాత్రం కాస్త ఎక్కువ సేపు కలుపుతూ ఉండాలి, దానికి ఎక్కువ టైం కన్సూమ్ అవుతుంది। సో ఆ టైం అనేది ఇక్కడ మనకి సేవ్ అవుతుంది ఈ మిక్స్ వల్ల। ఇప్పుడు ఒక 2 కప్స్ దాకా పాలు పోసుకోవాలి। అంత చక్క కలుపుకున్న తర్వాత బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి। ఇప్పుడు ముందుగానే మనము బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా వేసుకోవాలి। అంత చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ అది బాయిల్ అవుతున్న టైం లో ఒక 2 చీజ్ స్లైసెస్ వేసుకోండి। మీరు కావాలంటే గ్రేటెడ్ చీజ్ అయినా వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, స్కిప్ చేసినా కూడా పర్లేదు। చీజ్ అంతా మెల్ట్ అయిపోయి సాస్ చిక్కబడి మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి। సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మీ స్పైస్ లెవెల్స్ కి తగ్గట్టు చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది। అంతేండి, క్రీమీ చీజీ పాస్తా రెడీ అయిపోయినట్లే। వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ, బై।